నాయన మరి కొద్దిసేపు మా బ్రతుకులకు అవసరమైన కొన్ని సంగతులు గ్రంథముల నుండి మాట్లాడడానికి సిద్ధపడుతుండగా మాతో మీరు ఉండమని మంచి విషయాలు మాకు నేర్పించి మా బ్రతుకులు భక్తులు నిలబెట్టమని వేడుకుంటారు. నాయన 6 సంవత్సరాల పాటు ఈ పరిచర్యను మీరు చాలా చక్కగా కాపాడుకుంటూ వచ్చారు. పరిచర్య అనగానే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో వేదనలు తండ్రి. మరి 6 సంవత్సరాలు మీ సేవకుని కాపాడారు, ఇక్కడున్నటువంటి సంఘాన్ని సంరక్షించారు. అందును బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను తండ్రి. ఈ మరొక 7వ సంవత్సరంలోనికి ప్రవేశించిన ఈ పరిస్థితిని బట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఓడిని ప్రసాదించింది. ఈ సంవత్సరంలో మరింత మంది నాయన సంఘ సభ్యులు పెరగడానికి, సంఘ సరిహద్దులు విస్తరించడానికి సహాయం చేయమని వేడుకుంటూ క్రీస్తు ప్రభుల వారి పేరుకై ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. వాస్తవానికి అసలు మైక్తో పని లేదు అనుకుంటున్నాను. సంఘము అనగానే ఎక్లీసియా అంటే పిలువబడిన వారు. సంఘం అంటే ఎవరు చెప్పండి? పిలువబడిన వారు. ఎవరు పిలిచారు? ఎక్కడి నుంచి పిలిచారు చెప్పండి? సంఘం అంటే ఎవరు? అసలు సంఘం అంటే ఏంటి? చర్చ్ అంటే ఏంటి చెప్పండి? చర్చ్ అంటే మనమే. మనం పాపం అలవాటు అయిపోయి అమాయకంగా మనం ఏమంటామంటే దీని చర్చ్ అంటాం. ఇది చర్చ్ కాదు, చర్చ్ మనం, సంఘము మనం. సంఘాన్ని ఇంగ్లీష్లో చర్చ్ అంటారు. ఓకేనండి? చర్చ్ మనం, మనందరం కలిపితే చర్చ్. ఇది చర్చ్ కాదు, ఇది చర్చ్ షెడ్. బిల్డింగ్ అయితే చర్చ్ బిల్డింగ్. కాబట్టి సంఘము మనము, చర్చి మనము. సంఘము అనగా పిలువబడిన వారు అంటే మనం అందరం ఎవరమే? పిలువబడిన వారం. మనల్ని ఎవరు పిలిచారు? మనం ఎక్కడుంటే మనల్ని పిలిచారు? ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం చూద్దాం పిల్లరా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అన్నాడు. ఒకప్పుడు మనం దేవుని సొత్తైన ప్రజలము కాము. ఒకప్పుడు కేవలం ఇస్రాయేలీయులు మాత్రమే దేవుని సొత్తైనటువంటి ప్రజలు. తెలుసు కదండి మనకి, ఇస్రాయేలీల ద్వారా ముందుగా దేవుడు ఇస్రాయేలీయులను ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి అనేకమైన విషయాలు వాళ్ళకి నేర్పించి వాళ్ళ ద్వారా వాళ్ళలో నుండే యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీదకు పంపించి ఏమండి, అందుకే యూదుల నుండి రక్షణ యూదుల నుండియే కలుగుచున్నది అంటాడు. ఆ ఇస్రాయేలీల ద్వారా, అందులో నుండి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా, క్రీస్తు ప్రభు తర్వాత అపొస్తలుల ద్వారా మనందరం కూడా ఏమయ్యాం? పిలవబడ్డాం. ఎక్కడి నుండి పిలవబడ్డాం చెప్పండి. ఇప్పుడే చదువుకున్నాం మనం, చీకటిలో నుండి. అయితే మీరు చీకటిలో నుండి, చీకటి అనగానే మామూలుగా సామాన్యమైన చీకటి కాదు,
ఇది ఆల్రెడీ చీకటి పడిపోయింది, ఇంకాసేపటికి ఇంకా ఎక్కువ చీకటి అవుతుంది. అర్ధరాత్రికి 12 గంటలకి మరీ కటిక చీకటిలాగా ఉంటుంటుంది. సారీ అండి, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ మర్చిపోయింది. ఒక నిమిషం, ఫోన్ స్విచ్ ఆఫ్. రైట్. ఈ భౌతికమైన చీకటిలో నుండి మనల్ని పిలవలేదు. మరి ఏ చీకటి అంటే మనకు తెలుసు, దానికోసం నేను మళ్ళీ ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ఇక్కడ చీకటి అంటే పాపం, దేవునికి దూరంగా ఉండిన స్థితి, దేవుణ్ణి ఎరుగని స్థితి, దేవుని దగ్గరికి రాలేని స్థితి. పాపం అనేటువంటి అంధకారంలో మ్రగ్గిపోతున్న మనల్ని ఏం చేశాడట, పిలిచాడట యేసుక్రీస్తు ప్రభులు వారు. ఏం చేశాడట, మనల్ని పిలిచాడు. అందుకని మనం ఎవరిని పిలువబడిన వారము, యేసుక్రీస్తు చేత పిలువబడిన వారము. మనల్ని పిలిచింది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభులు వారు. అయితే ఎందుకు పిలిచారట, పర్పస్ ఏంటట, కారణం ఏంటట, ఎందుకు పిలిచాడు? అక్కడ చెప్పాడు, మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయటానికట. మనల్ని పిలిచిన క్రీస్తు ప్రభుల వారు ఎవరైతే ఉన్నారో, మనల్ని పిలిచిన క్రీస్తు ప్రభుల వారు ఎవరైతే ఉన్నారో, ఆయన యొక్క గుణాతిశయములను మనం ఏం చేయాలట, ప్రచురము చేయాలి, ప్రచురము చేయాలి, ప్రచురము చేయాలి. చీకట్లో ఉన్న మనల్ని పిలిచాడట. పిలిచిన ఆయన మనకి చెప్పిన పని ఏంటంటే, ఇదిగో నా గుణాతిశయాలను మీరు ఏం చేయాలి, ప్రచురము చేయాలి. అలా ప్రచురము చేయడం కోసం మీకు ఒక స్టేటస్ ఇచ్చాను నేను, అదేంటంటే మీరు రాజులైన యాజక సమూహం అని చూడండి, ఏర్పరచబడిన వంశం అన్నాడు. ఒకప్పుడు దేవుని గురించిన ప్రచురం చేయడానికి లేవీలు మాత్రమే, దేవుని గురించి మాట్లాడాలన్నా, దేవునికి సంబంధించిన బలు అర్పించాలన్నా, దీప నైవేద్యాలు ఏమి చెయ్యాలన్నా, ఆ మందిరానికి సంబంధించినటువంటి సేవ అంతా ఎవరిది, కేవలం యాజకులది. ఇక మందసానికి సంబంధించినటువంటి ఆ ప్రత్యక్షపు గుడారానికి సంబంధించినటువంటి ఆ యొక్క పరికరాలను చూసుకునే పని ఎవరిది అంటే మిగిలిన ఈ లేవీలది. ఓకేనండి. కానీ ఇప్పుడు మనకిస్తున్నాడు ఆ భాగ్యాన్ని, దేవుని యొక్క క్రీస్తు యొక్క గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం అట. మనం ఎవరమట, ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము అనడు. ఒకప్పుడు మనల్ని అన్యులు, మనం అన్యులమే, దేవుడు లేని ప్రజలము మనం, తెలుసు కదండి. ఒకప్పుడు మనకి దేవుడు లేడు, ఏదో ఎటో ఎలా పడితే అలా తిరిగిన అన్యులము మనం. అలాంటి వాళ్ళని మనల్ని కనికరించి, చీకటిలో ఉన్న మనల్ని క్రీస్తు ద్వారా పిలిచి, మనల్ని ఇంత గొప్ప భాగ్యాన్ని మనకిచ్చి, ఇంత గొప్ప స్థితిలో మనల్ని నిలబెట్టి ఏం చెప్పాడు మనకంటే, ఇదిగో నా గుణాతిశయములను మీరు ప్రచురము చేయండి అంటున్నారు. ఇది క్రైస్తవుల యొక్క పిలుపులోని పరమార్థం. దేవుడు మనల్ని పిలిచింది అందుకు, ఎందుకు, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని సమాజానికి తెలియచేయడానికి. రైట్. ఇప్పుడు క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని సమాజానికి తెలియజేయాలి, ఎలా తెలియజేయాలి, ఎలా తెలియజేయాలి? సహజంగా మనం మాటలతో మాత్రం చాలా ఎక్కువ మాట్లాడుతుంటాం, యేసుక్రీస్తు గొప్పవాడని, యేసుక్రీస్తు చాలా ప్రేమ కలిగిన వాడని, ఆయన పరిశుద్ధుడని, ఏ పాపము చేయని వాడని, వ్యభిచారిణి సైతం అమ్మ అని పిలిచిన ఒక గొప్ప మహనీయుడని, మరణించి తిరిగి లేచిన వాడని, త్వరలో రాబోతున్నాడని, ఆయన యొక్క గుణాతిశయములను గురించి మాట్లాడుతున్నాం గొప్పగా. ఈరోజు మనం ఏమనుకుంటామంటే, క్రైస్తవులు జ్ఞానులు, గొప్ప జ్ఞానము కలిగిన వాళ్ళు, జ్ఞానాన్ని ప్రకటిస్తారు, మన దగ్గర గొప్ప జ్ఞానం ఉంది, మనం గొప్ప జ్ఞానాన్ని ప్రకటిస్తాం, ఎవరైతే జ్ఞాన వర్షణలు మాట్లాడతారో, గొప్ప గొప్పగా మాట్లాడతారో, వాక్చాతుర్యంతో మాట్లాడతారో, ఎవరైతే వాగ్ధాటితో మాట్లాడగలుగుతారో, బలంగా మాట్లాడతారో, గట్టిగా మాట్లాడతారో, వా ఏమి జ్ఞానం అండి అని మనం అనుకుంటుంటాం. అవును కదండి, జ్ఞానంగా మాట్లాడుతుంది, ఎంత గొప్ప జ్ఞానం అండి, ఏ ప్రశ్న అడిగినా కూడా వెంటనే టపీమని సమాధానం చెప్తాడండి ఆయన, ఏ వచనం ఎక్కడుందో టపీమని చూపిస్తాడండి,
ఇది జ్ఞానం అండి, ఎంత గొప్ప జ్ఞానం అండి, దేవుడు ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చాడండి అని మనం జనరల్గా మాట్లాడుతుంటాం. అయితే అసలు జ్ఞానం అంటే ఏంటి? పిలువబడిన మనకు ఉండాల్సినటువంటి జ్ఞానం ఏంటి? క్రీస్తు వారి చేత పిలువబడిన మనకు ఉండాల్సినటువంటి జ్ఞానం ఏంటి? ఒకప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు, లేదంటే ఐగుప్తు బానిసత్వం అనే చీకటిలో ఉన్నప్పుడు వాళ్ళని బయటికి పిలిచాడు. ఐగుప్తు నుంచి బయటికి తీసుకుని రావడం జరిగింది. అలా తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళకు ఒక ఉన్నతమైనటువంటి విధి రూపకమైన ఆజ్ఞలు, ధర్మశాస్త్రాన్ని దేవుడు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఆ ఇచ్చిన ధర్మశాస్త్రం గురించి కొన్ని విషయాలు రెండోసారి మరలా మోషే గారు మాట్లాడుతున్నారు, దాన్నే మనం ద్వితీయ ఉపదేశకాండం అంటాం. ఒకసారి అందులో ఒక మాటని ఈరోజు మీ ముందు పెట్టి త్వర త్వరగా నేను ముగించేస్తా, చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం చూడండి, చాలా విలువైన మాట అక్కడ రాయబడింది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము, చాలా జాగ్రత్తగా మనం ఈ వచనాలు స్టడీ చేద్దాం. 5, 6 వచనాలు ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 5 మరియు 6 వచనాలు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. మోషే గారు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇదిగో నా దేవుడు నాకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు స్వాధీనపరుచుకునబోతున్నటువంటి దేశం అంటే ఏ దేశము? కనాను. ఇజ్రాయెల్ దేశం అని అంటున్నాం, మన దేశం పాలు తెలు ప్రవహించే దేశం అంటాం, వాగ్దాన భూమి అంటాము, కనాను అంటాము. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆచరింపవలసిన కట్టడలు మీకు మీకు నేను నేర్పితిని అనరుడు. మీకు మీరు ఆచరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. 6వ వచనం, ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను. ఏం చేయాలంటే ఆ కట్టడల్ని, కట్టడల గురించి గొప్పగా మాట్లాడాలా? కట్టడలన్నిటినీ ఏం చేయాలి? గైకొని అనుసరించాలి అంటారు. చూడండి, ఈరోజు మనం కట్టడల గురించి గొప్పగా మాట్లాడుతుంటాం. కట్టడలు అంటే ఏంటి? దేవుని వాక్యం అండి, దేవుని విధులు, దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క శాసనాలు. దేవుడిచ్చినటువంటి కట్టడలను, వాటిని గురించి గొప్పగా మాట్లాడుతుంటాం మనం. కానీ మోషే గారు అంటున్నాడు ఏం చేస్తా, వాటిని గూర్చి ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరించాలి. కట్టడలు ఏం చేయాలట? ఆ రోజు ఐగుప్తు నుండి పిలువబడిన ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత మోషే గారు చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో దేవుడు మీకు ఇచ్చిన ఈ కట్టడలన్నిటినీ మీరు ఏం చేయాలంటే, మీరు వెళ్ళిన తర్వాత వాగ్దాన భూమి లేదంటే ఆ కనాను భూభాగాన్ని మీరు స్వాధీనపరుచుకున్న తర్వాత, ఇదిగో దేవుడిచ్చినటువంటి ఈ కట్టడలను మీరు గైకొని అనుసరించాలి. కట్టడలు ఏం చేయాలి? గైకొని అనుసరించాలి అని చెప్పి కంటిన్యూ చేస్తున్నాడు. వాటిని గూర్చి విను జనముల దృష్టికి, అదే మీకు జ్ఞానము. ఈ మాట బాగా ఆలోచించాలండి. మనం ఏమన్నాడు ఇక్కడ, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము. ఏది మనకు జ్ఞానము చెప్పండి? ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు, ఏది జ్ఞానం అట? మీరు కరెక్ట్గా చెప్పాలి నాకు, ఏది జ్ఞానము? దేవుని కట్టడల గురించి చెబితే కాదట. మనం ఏమనుకుంటున్నాం? దేవుని కట్టడల గురించి చెబితే జ్ఞానం అనుకుంటున్నాం. ఇప్పుడు నేను గొప్పగా ప్రసంగం చేశాను అనుకోండి, సహజంగా మీరు అనే మాట ఏంటంటే, ఎంత జ్ఞానం అండి, భలే చెప్పాడండి ప్రసంగం, ఎంత గొప్పగా వాక్యం చెప్పాడండి, ఎంత మంచి జ్ఞానం ఇచ్చాడండి దేవుడు, ఎంత గొప్ప జ్ఞానం అండి అంటారు మీరు. నేనే కాదు, ఎవరైనా గొప్పగా వాక్యం చెప్తే మనం అనే మాట, కట్టడలను గురించి గొప్పగా మాట్లాడితే జ్ఞానం అనుకుంటున్నాం మనం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము. ఏది మీకు జ్ఞానము?
నేను ఇచ్చిన కట్టడల గురించి దేవుడు ఇచ్చిన కట్టడలు ఎంత గొప్పవి అని చెప్పటాన్ని బట్టి కాదట, అది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడిచ్చిన కట్టడలు గొప్పవి అని చెప్పటాన్ని బట్టి కాదట జ్ఞానం మనకి. ఆ కట్టడలను గైకొని అనుసరిస్తే, ఆ దేవుడిచ్చిన కట్టడలను మనం గైకొని అనుసరించటాన్ని చూచిన ప్రజలు మనము జ్ఞానవంతులము అని అనుకోవాలట. ఆ మాట అర్థమైంది కదండి. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము. ఏది మీకు జ్ఞానం అంటున్నాడు ఇశ్రాయేలీలతో. నేను ఇచ్చినటువంటి ఎవరి ధర్మశాస్త్రం చాలా గొప్పది. ఆ గొప్పదైన ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పటం జ్ఞానం కాదట. ఆ ధర్మశాస్త్రాన్ని మనం గైకొనటం, అనుసరించటం ఏదైతే ఉందో ఆ అనుసరించటాన్ని విని, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, దేవుడిచ్చిన కట్టడలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇశ్రాయేలీలు గైకొనటం, అనుసరించటం ఇది విని, ఎవరైతే ప్రజలు వింటారో వాళ్ళ దృష్టికి అది మీకు జ్ఞానం అంటున్నాడు. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా తలకెక్కించుకోవాలండి. దేవుని వాక్యాన్ని గొప్పగా మాట్లాడటం జ్ఞానం కాదు, దేవుని వాక్యాన్ని గొప్పగా పాటించటం జ్ఞానం. చెప్పండి, జ్ఞానం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని గొప్పగా మాట్లాడటం కాదు, కష్టమైన అంశాలని విశదీకరించి మాట్లాడటం, లేకపోతే కొంచెం క్లిష్టమైన వచనాలను చక్కగా వివరించటం, ఇవన్నీ మంచి విషయాలు, గొప్ప విషయాలు నేను కాదనట్లేదు, కానీ అది మాత్రమే జ్ఞానం అనే భ్రమలో మనం ఉన్నాం ఈరోజు. దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా వివరించి చెప్పటం జ్ఞానం అనుకుంటున్నాం మనం ఈరోజు. కానీ ఆ రోజు ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చెప్పాడంటే, దేవుడిచ్చిన ఆజ్ఞల్ని గైకొని అనుసరించటం మిమ్మల్ని గురించి విని వారికి అదే మీకు జ్ఞానం అంటున్నాడు. ఈ మాట మనకు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే జ్ఞానం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. జ్ఞానం అంటే సమాచారాన్ని సేకరించటం కాదు, జ్ఞానం అంటే సమాచారాన్ని సేకరించి చక్కగా నేర్చుకుని చక్కగా ప్రకటించటం, నోటితో మాట్లాడటం కాదండి. అదొక భాగం అంతే, జ్ఞానం గురించి మాట్లాడటం అంతే అది, కానీ అది జ్ఞానం కాదు. అందుకే మీరు చూడండి, గొప్ప గొప్పగా బోధించే వాళ్ళలో చాలామంది జీవితాలు బాగు, నిజం. బోధన మాత్రం చాలా బాగుంటుంది, బోధ చాలా బాగుంటుంది, చాలా గొప్పగా దేవుని కట్టడల్ని వివరిస్తారు, చాలా చక్కగా ప్రసంగాలు ఉంటాయి. బా ఎంత గొప్ప ప్రసంగం చేశాడండి, ఎంత జ్ఞానయుక్తంగా మాట్లాడాడండి అన్నట్టుగా ప్రసంగాలు ఉంటాయి, కానీ జీవితంలోనికి తొంగి చూస్తే అది కనపడదు. చెప్పటం ఎవరైనా చెప్పొచ్చండి, నేర్చుకుంటే ఎవరైనా చెప్పొచ్చు. దేవుని వాక్యం దగ్గర కూర్చుని ఒక 2 గంటల సేపు మనం చక్కగా కసరత్తు చేస్తే, ప్రాక్టీస్ చేస్తే, నేర్చుకుంటే చెప్పటం ఎవరైనా చెప్పగలరు. ఒక మంచి ప్రసంగాలకు ఉన్న ప్రసంగాల పుస్తకాలు దొరికేస్తున్నాయి ఈ మధ్య. పుస్తకాలు ఎవరు చదువుతున్నాడు ఏంటి, అంతా యూట్యూబే. ఏదైనా మెసేజ్ కావాలంటే యూట్యూబ్ ఆన్ చేయడం, అది వినేయడం, అది రాసేసుకోవడం, సేమ్ దానికి మళ్ళీ ఇంకేమో 4 మాటలు జోడించి ప్రకటి బోధించేయడం, ఇది ట్రెండ్ ఇప్పుడు, తెలుసండి మీకు. చదివే వాళ్ళు లేరు, నిజంగానండి. దేవుని వాక్యాన్ని చదివే వాళ్ళు తక్కువ అయిపోయారు, వినటం ద్వారా, చూడటం ద్వారా, ఈ యూట్యూబ్లో కొట్టేసి చూసేయడం, తెలిసేసుకోవడం, సేవకులు ప్రశ్నించేయడం, ఇది ట్రెండ్ ఇప్పుడు. అర్థమవుతుంది కదండి, అంటే వినేసి చూసేసి నేర్చేసుకుని బట్టి పట్టేసి మాట్లాడేస్తే జ్ఞానం అనుకుంటుంది సొసైటీ ఈరోజు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ రోజే చెప్పాడు, ఇదిగో బయట వాళ్ళకి మీకు మీరు జ్ఞానవంతులని బయట వాళ్ళు ఎప్పుడు అనుకుంటారో తెలుసా, మీరు నేను ఇచ్చిన విధులను కట్టడలను మీరు ఏం చేయాలి, గైకొని అనుసరించాలి. అది నాలెడ్జ్, అది జ్ఞానం. తెలివిగా మాట్లాడటం కాదు, తెలివిగా సమాధానాలు చెప్పడం కాదు, తెలివిగా మాట్లాడి మసిపూసి మారడిగా చేసేయడం కాదు, మాటలతో గెలిచేయడం కాదు, తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేసేయడం కాదు, అవతలవాడి నోరు మూయించేయడం కాదు, అది కాదు జ్ఞానం. జ్ఞానం అంటే దేవుని కట్టడలని అనుసరించటం, దానిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అంటున్నాడు చూడండి, అదే మీకు వివేకము అని చూడ తర్వాత మాట. ఏది అదే మీకు వివేకము,
ఏది అదే మీకు వివేకము, ఏది ఏది జ్ఞానము, ఏది వివేకము? దేవుని కట్టడలను అనుసరించి గైకొనటం. ఆ మాట చెప్పి కిందకెళ్ళి అంటున్నాడు, వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. బా, మనకిచ్చే స్టేట్మెంట్, ఇశ్రాయేలీలకి మిగతా ఉన్న అన్య జనాంగం ఏమనిస్తారట, స్టేట్మెంట్ ఏమని సర్టిఫికేట్ ఇస్తారట, నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందురు. దేనిని బట్టి? వేదికలెక్కి మైకులు పట్టుకుని ప్రసంగాలు దంచి కొట్టడాన్ని బట్ట. అర్థమవుతుందండి? విరివిగా గంటల తరబడి మైకులు పట్టుకుని మాట్లాడడాన్ని బట్టి వీళ్ళు గొప్ప ఏమన్నాడు, గొప్ప జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందరు అన్నాడా. మరి దేనిని బట్టి చెప్పుకుందరు? దేవుడిచ్చిన, ఎందుకంటే అవి చాలా గొప్పవి, అవి దేవుడిచ్చిన కట్టడలు, దేవుడిచ్చిన విధులు, దేవుడిచ్చిన ఆ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి చాలా విలువైనవి. అవి ప్రపంచంలో ఎవ్వరికి లేవు. తెలుసండి, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, దేవుడిచ్చినటువంటి ఆ కట్టడలు మనం స్టడీ చేస్తుంటే అప్పటికి ప్రపంచంలో అటువంటి కల్చర్ ఎవరికి లేదు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు అంతే. వాళ్ళు రాసుకున్నారు ఏవో చట్టాలు, ఏవో వాళ్ళు అనుకున్నది బతికేస్తున్నారు. కానీ ఎవరికి ఒక ప్రాపర్ చట్టం లేదు, ఒక న్యాయబద్ధమైన చట్టం లేదు. ప్రతి దాన్ని కూలంకుషంగా మాట్లాడతాడు దేవుడు. ప్రతి దాని గురించి చట్టం చెప్పాడు, ప్రతి దాని గురించి చాలా క్లియర్గా వాళ్ళకి ఒక ఆర్డర్లో వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ జీవన విధానాన్ని డిజైన్ చేశాడు దేవుడు. ధర్మశాస్త్రాన్ని ఇవ్వటం ద్వారా ఇస్రాయేలీల యొక్క జీవన విధానాన్ని ఒక అద్భుతమైన విధానంలో డిజైన్ చేశాడు దేవుడు. ఆ డిజైన్ ఎవరికి లేదు, ఇంకా ప్రపంచంలో ఎవరికి లేదు. వాళ్ళ విధానాలు, వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ కట్టడలు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ప్రేమ కానీ, వాళ్ళ న్యాయపు తీర్పులు కానీ అవి ప్రపంచంలో ఎవరికి లేవు. అంత గొప్ప జనంగా దేవుడు ఇశ్రాయేలీని మార్చాడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వటాన్ని బట్టి. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం గురించి మాట్లాడటం జ్ఞానం కాదట, ఆ ధర్మశాస్త్రాన్ని పాటించటమే జ్ఞానము. పాటించిన వాడండి జ్ఞాని, బోధించినవాడు కాడు. బోధించి బోధ మాత్రమే చేస్తే కాదండి జ్ఞానం. ఈరోజు మనం ఎలా తయారైపోయామంటేనండి, మాట్లాడేయడమే, వసపోసిన పిట్టల్లాగా మాట్లాడేయడమే, వాగేయడమే. చిన్న లేదు, పెద్ద లేదు, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదు. నీకు ఇది తెలుసా, ఈ వచనం ఎక్కడుందో తెలుసా అంటాడు. పాతికేళ్ళ పట్టి సేవ చేస్తుంటాడు ఒక సేవకుడు. ఆయన దగ్గరికి వెళ్ళి వీడు యూట్యూబ్లో 2-3 ప్రసంగాలు వినేసి ఆయన దగ్గరికి వెళ్ళి కనీసం ఆయన వయసుకి, ఆయన అనుభవానికి, ఆయన సేవకి దేనికి విలువ ఇవ్వకుండా, అవునా కదా చెప్పండి, అగౌరవంగా మాట్లాడేస్తారు వెళ్ళిపోయి. అది ఎక్కడో తెలుసా, ఇది ఎక్కడో తెలుసా, దాని అర్థం తెలుసా, దీని అర్థం తెలుసా. ఇది కాదండి జ్ఞానం. జ్ఞానం అంటే అది కాదు. జ్ఞానం అంటే దేవుని వాక్యాన్ని పాటించటం, దేవుని కట్టడల్ని అనుసరించటం. బయట వాళ్ళు విని చెప్పుకోవాలి. ఏం విని? మీరు చెప్పే ప్రసంగాలు విని కాదు, మీరు చెప్పే ప్రసంగాలు విని మీకు నిశ్చయముగా ఈ జనము గొప్ప జ్ఞాన వివేకములు కలిగిన జనమని చెప్పుకోవటం కదట. ఆ దేవుడిచ్చిన కట్టడలు పాటించటాన్ని విని నిశ్చయముగా ఈ జనము గొప్ప జ్ఞాన వివేచనలు కలిగిన జనము అని చెప్పుకోవాలి. అదండి జ్ఞానం, పాటించటం జ్ఞానం. సరే, యోబు గ్రంథం చూసినట్లయితే 28వ అధ్యాయం 28వ వచనం చూడండి. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూడండి. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే. ఏంటంట జ్ఞానం అంటే ఏంటంట? యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట అండి. గొప్ప గొప్ప ప్రసంగాలు చేయటం కదట జ్ఞానం. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం. యెహోవా యందలి భయభక్తులు అంటే, మొన్న ఒక బ్రదర్ నాకు కాల్ చేసి అడుగుతున్నాడు,
బ్రదర్ మనం సువార్తకి వెళ్దాం బ్రదర్, సువార్త ప్రకటించడానికి వెళ్దామా పలానా చోటికి అన్నాడు. సరే వెళ్దాం, ఎందుకు ఎలా కనిపించింది నీకు అన్నా. వెళ్దాం, నీకు ఎందుకు ఎలా కనిపించింది చెప్పి అడగలేదు కదా. లేదన్నా, అందరూ వెళుతున్నారు కదా, అందరూ సువార్త ప్రకటిస్తున్నారు, చాలా మంది సువార్త ప్రకటిస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నాను నేను, మనం కూడా వెళ్దామన్నా అన్నాడు. సరే ఆలోచన మంచిదే, వెళ్దాం తప్పకుండా వెళ్దాం. కాసేపు మాట్లాడిన తర్వాత, ఈరోజు బైబిల్ చదివావా నాన్న అని అడిగా. ఈరోజు బైబిల్ చదివావా నాన్న అని అడిగా. లేదన్నయ్యా అన్నాడు. అవునా, సరే ఇప్పుడు నిన్న చదివావా, నిన్న చదివావా బైబిల్? నిన్న కూడా చదవలేదన్నయ్యా. కొని మొన్న చదివావా? మొన్న కూడా చదవలేదన్నయ్యా. కొని గత వారంలో ఎప్పుడైనా బైబిల్ దగ్గర కూర్చున్నావా, అరగంట కూర్చున్నావా బైబిల్ దగ్గర? లేదన్నయ్యా. పోని గత నెలలో, గడిచిపోయిన నెలలో ఒక్కసారైనా ఒక గంట సేపు బైబిల్ చదవవా? నిజం చెప్పు. నిజం చెప్పాలంటే చదవలేదని. సరే చివరి పెడుతున్నా, పోని గత సంవత్సరం నుంచి ఎప్పుడైనా ఒక 2 గంటలు, సంవత్సరంలో 2 గంటలు కూర్చుని దేవుని వాక్యాన్ని ధ్యానించావా? లేదు. ప్రార్థన ఎంతసేపు చేస్తావు? మోకరించి దేవుని సన్నిధిలో ఎంతసేపు పెడతావు? తక్కువే. ఇప్పుడు ఏమడుతున్నావు? ఏమడుతున్నాడు? సువార్త ప్రకటించేద్దాం పదా అని అంటున్నాడు. ఎవరికి ప్రకటించేస్తావు సువార్త? ఏమని ప్రకటించేస్తావు సువార్త? నువ్వు ఒకడు విన్నావుగా సువార్త, నువ్వు ఒకడు మారావుగా, నువ్వు ఒకడు క్రైస్తవుడు అయ్యావుగా. అయిన పాపానికి అయిన పుణ్యానికి ఏ రోజున బైబిల్ చదివావా? చూసారా మన మైండ్ ఎలా మారిపోయింది? చూసారా మనకి వ్యక్తిగత భక్తి లేదు, మనం దేవుని వాక్యం దగ్గర కూర్చుని దేవుని వాక్యాన్ని ధ్యానించేది లేదు. నువ్వు భక్తుడు అయితే, సువార్త విని మారినవాడు అయితే ఏం చెప్పాడు మొదటి కీర్తన 1:1లో? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. దేవుని నమ్మిన ప్రజలకు చెప్పిన దేవుని మాట. మరి నువ్వు నమ్మావుగా? ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని ధ్యానించావా అంటే ధ్యానించలేదు. కానీ సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోదామండి అంటే మాట్లాడటం, మాట్లాడటం సరదా అయిపోయింది, మాట్లాడటం, చెప్పేయడం, చెప్పేయడం, సువార్తకి వెళ్ళిపోవాలి, సువార్తకి వెళ్ళిపోవాలి, సువార్తకి వెళ్ళిపోయి ఏం చెప్తావు? మారు మనసు పొందండి అని చెప్తావు. అంతేనండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, ఇది కదండి మనం ప్రకటించేది. ఎందుకు ఎందుకు మారు మనసు పొందాలి, ఎందుకు రక్షణ పొందాలి? దేవుని దేవుల్లో భక్తిగా బతకాలి, అదే కదండి అల్టిమేట్గా. మరి నువ్వే లేవు, నువ్వే భక్తిగా బతకట్లేదు, నీ జీవితంలోనే భక్తి లేదు, నువ్వేం చెప్తానంటున్నావు? జనాలకు వెళ్ళిపోయి చెప్పేస్తానంటున్నావు. చూసారా ఎలాగైపోయిందో, అప్పుడు చెప్పాను సువార్త ప్రకటించొద్దని చెప్పట్లేదు. సువార్త ప్రకటిద్దామన్నయ్య అంటే నీ ఆశల మీద నీళ్లు జల్లాలని నేను ఇలా మాట్లాడట్లేదు. నీకు నీకు కలిగిన ఆశను చంపేయాలని నేను ఇలా మాట్లాడట్లేదు. చేద్దాం సువార్త, చేద్దాం, వెళ్దాం, ఎక్కడికైనా వెళ్దాం. కానీ అలా వెళ్లే ముందు మనం ఎలా ఉన్నాం, మనం ఎలా ఉన్నాం? నువ్వు ప్రకటించడానికి బయటికి వెళ్తే ఇల్లు ఎవలరా బాబు తలపోటు అంటారు. అదే నువ్వు ప్రవర్తిస్తే, అదే నువ్వు అనుసరించి ప్రవర్తిస్తే నిన్ను గొప్పగా మాట్లాడుకుంటారు నీ గురించి. ఏ భక్తి ఉంది మనలో? మన మాటలు బాగోవు, మన బ్రతుకు బాగోదు, మన ఆలోచనలు బాగోవు, మన పలకరింపు బాగోదు, మన చూపులు బాగోవు. మన జీవితాన్ని ఒకసారి స్కాన్ చేస్తే అంతా దరిద్రం కనపడతా ఉంటుంది. మాటల్లో మాత్రం సువార్త చెప్తాయి. సువార్త అంటే ఏంటది? జ్ఞానం. క్రీస్తుని గుర్చిన మాటలు అవి. క్రీస్తు మరణించాడు, చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు ప్రభు దగ్గర రెండింటి ఏంటది? క్రీస్తుని గుర్చిన జ్ఞానాన్ని మాట్లాడుతున్నాను నువ్వు అక్కడ. కానీ జ్ఞానం అంటే ఏంటో తెలుసా? యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. యెహోవా యందలి భయభక్తులే అన్నాడు చూడండి. అదండి జ్ఞానం అంటే. 10 మందికి చెప్పటం కాదండి జ్ఞానం. ఏదో వాగ్దాటి ఉంది కదా, మైకు దొరికింది కదా అని ఏదో బలంగా మాట్లాడేయడం కాదండి. నా వరకు చెప్తున్నానండి, నాకు మాట్లాడడం కంటే కూర్చుని వినడం అంటే నాకు చాలా ఇష్టం. నాకు ప్రసంగాలు చేయడం కంటే కూర్చుని వినడం అంటే నాకు చాలా ఇష్టం. నిజంగా చెప్తున్నానండి, ప్రసంగాలు చేయాలంటే భయం ఇంకా నాకు. నిజంగా ప్రసంగాలు చేయాలంటే భయం. ఎక్కడ అవుట్ ఆఫ్ కంటెంట్ మాట్లాడేస్తానో, ఎక్కడ బైబిల్ని దాటి అనవసరమైన విషయాలు చర్చిస్తానో,
దేవుడిచ్చిన సమయాన్ని దేవుని సన్నిధిని పనికిమాలిన విషయాలు మాట్లాడడానికి ఎక్కడైనా ఉపయోగించేస్తాను? ఎందుకంటే బోధ అనేది సామాన్యమైనది కాదండి. బోధకులమైన మనము ఏమన్నాడు లేఖపత్రికలో? మరి కఠినమైన తీర్పు. బోధకులకు ఏంటట? మరి కఠినమైన తీర్పు. సరదా పడకూడదు బోధించడానికి, భయపడాలి. భయపడాలి, ఎక్కడ మైకు దొరుకుద్దా, ఎక్కడ వాగించేద్దామా అని చూస్తుంటారు మనడు నో ఎక్కడ. అందుకే మీరు మాట్లాడుటకు నిదానించాలట, వినుటకు వేగిరపడాలి. బాగా విన్నవాడు బాగా ఎక్కించుకుంటాడు, బాగా ఎక్కించుకున్నవాడు బాగా పాటించాలనుకుంటాడు. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడండి, మీటింగ్కి ఎక్కడైనా ప్రేరుకి వెళ్తారండి అంటే మాట్లాడతాక అవకాశం ఉంటారు తమ్ముడు. ఏంటట మాట్లాడతా, ఏం మాట్లాడతావు నువ్వు అక్కడికి వచ్చి? వినడానికన్నా ఏదో మీ ఏదో మీటింగ్ చేస్తుంది వింటా. ఏమంటావు తమ్ముడా వద్దులే మీరు వెళ్ళరండి అంటే, అంటే ఆయన మీటింగ్కి రావాలంటే ప్రసంగమే, ప్రసంగం చేసేలాగా అయితేనే ఆయన మీటింగ్కి వస్తాడు. మాలో వినడానికైతే రాడు, ఒకవేళ వచ్చాడా పొరపాటు నిద్ర పోతాడు అంతే. ఏమింటావు తమ్ముడా, ఏమింటావు అంటే వినడం ఇష్టం ఉండదు, మైక్ దొరికితే మాత్రం పట్టుకుని వాయించేయాలంతే. మొన్న అంటున్నాడట, నేను వాకింగ్ చెప్తుంటే చుట్టూ దేవదూతలు వచ్చి వింటాయని చెప్పాడు. ఆయన వాకింగ్ చెప్తుంటేనట ఆ చర్చి షెడ్ చుట్టూ దేవదూతలు వచ్చి అలా చెవులు ఆలకించి వింటున్నాయట. ఏం చెప్తావు అసలు, నువ్వు ఏమి నేర్చుకున్నావని? నీ సొంత మాటలు ఏవో చెప్తుంటే దేవదూతలు వచ్చి చుట్టూ నిలబడి వింటున్నాయా? ఏం మాటలు అవి? సరే క్రైస్తవం ఎలా అయిపోతుంది? పాటించండి నాయన అని ఇచ్చాడు దేవుని వాక్యాలు, దేవుని విధులు, దేవుని కట్టడలు పాటిస్తే అదే జ్ఞానమట. దానిని గూర్చి వినిన వారికి అదే మీకు జ్ఞానము అన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలీయులకి చెప్పాడు, ఈరోజు మనకు కూడా అది చెప్తున్నాడు అండి. పాటించమని ధర్మశాస్త్రాన్ని వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ. రెండు చూడండి, రెండవ వాక్యం 13వ వచనం, రోమపత్రిక రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. రోమీలకు రాసిన 2వ అధ్యాయం 13వ వచనం, ప్రియమైన దేవుని వారలారా, ధర్మశాస్త్రమును వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. వినువారు కారు, మాట్లాడేవారు కారు, చెప్పేవారు కాదు. మరి ఎవరు నీతిమంతులు అంటున్నాడు? ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుతురు. ఆ రోజు వాళ్ళకి అదే చెప్పాడు, ఈరోజు మనకు కూడా అదే చెబుతున్నాడు. ఏంటి జ్ఞానము, ఏంటి వివేకము అంటే దేవుని మాటల్ని పాటించాలి, దేవుని వాక్యాన్ని పాటించాలి, అది జ్ఞానం. చెప్పటం కాదండి జ్ఞానం, చెప్పటం కాదు, పాటించాలి. పాటించాలంటే నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు నువ్వు ధన్యుడివి. దివరాత్రులు ధ్యానించమన్నాడు. ధ్యానిస్తే నీకు అర్థమవుతుంది, ధ్యానిస్తే నీకు అర్థమవుతుంది. అర్థమైతే నువ్వు ఆచరించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ధ్యానించట్లేదు కనుక నీకు అర్థం కాదు, నీకు అర్థం కాదు కనుక నువ్వు పాటించవు, పాటించవు గనక నీకు జ్ఞానం రాదు. చెప్పటం కాదు జ్ఞానం, దేవుని వాక్యాన్ని పాటించటం జ్ఞానం. పాటించటం యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము, చెడుతనమును విసర్జించుటయే వివేకము అన్నాడు యోగు గ్రంథంలో. అయితే రోజు మాట్లాడటమే మాట్లాడటమే, భలే నోరు ముయించడండి, భలే నోరు ముంచేయడండి. పలానా వాడిని భలే నోరు ముంచడండి, వాడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పి నోరు మూసే ముయించడండి అంటారు. ఏమన్నా అంటే మూర్ఖముగా అజ్ఞానముగా మాట్లాడు వారి మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం. దేవుడు చెప్పాడు కదండి, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించటం దేవుని చిత్తం అని దేవుడే చెప్పాడు కదండి. కాబట్టి నోరు ముయించాలండి. దేవుడు చెప్పాడు గనక ఆ మూర్ఖుల నోరు ముయించాలి గనక ముయించేద్దామండి అని నోరేసుకుని పడిపోతున్నారు. మూర్ఖుల నోరు ముయించటం అంటే నోరేసుకుని పడిపోవటం కాదండి. ఈరోజు సోషల్ మీడియా ఓపెన్ చేసి చూస్తే ప్రసంగాల కంటే కౌంటర్లు ఎక్కువ, తెలుసా మీకు? సోషల్ మీడియాలో దేవుని వాక్యాన్ని చెప్పేవారి కంటే వాడికి వీడికి కౌంటర్లు ఇచ్చేవాళ్ళే ఎక్కువ. ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యం చెప్పిన వాడికి అసలు వ్యూసే ఉండవు, వ్యూసే ఉండవు. అందులో అన్నయ్య గారు అన్నయ్య గారు మంచి ప్రసంగం ఉంటాయి, వ్యూస్ ఉంటాయా? వ్యూసే ఉండవు. అదే
ఫలానా వాడిని నోరు ముయించిన నిరీక్షణ రాగారిని పెట్టండి తమనేలు. ఫలానా వ్యక్తికి ఈ ఫలానా ప్రశ్న అడిగిన వాడికి మరి ఏదో రకరకాల గోప గుయ్యమనేలాగా సమాధానం చెప్పిన నిరీక్షణ రావు గారు అని ఒక తమ్మనలు పెట్టండి. తెల్లారేపాటికి 10,000 వ్యూస్ చూసారా. వాక్యం చెప్తే వినేవాళ్ళు ఎవరు? కౌంటర్సే, యూట్యూబ్ నిండే కౌంటర్సే, సేవకులు కూడా కౌంటర్స్ మీద పడరు. ఎందుకంటే అవి చెప్తేనే వ్యూస్ వస్తున్నాయి, దాన్ని బట్టి ఏదో వాళ్ళు కోరుకున్న ఆశించింది వాళ్ళకి దొరుకుతుంది. మూర్ఖుల నోరు ముయించడం అంటే అది కాదండి. ఈరోజు చక్కగా మీకు చెప్తాను అసలు మూర్ఖుల నోరు ముయించటం అంటే ఏంటి. ఆ మాట ఒకసారి ధ్యానం చేసి ముగించేసుకుందాం. పేతురు గారు రాసినటువంటి పత్రికలో దీన్ని చాలా మంది చాలా తప్పుగా బోధించారండి, చాలా తప్పుగా, చాలా తప్పుడుగా బోధించడం వల్ల ఈరోజు వాక్యం అనేకుల మధ్య అపహాస్యానికి గురైంది. దేవుని సమాజం అనిల చేత దూషింపబడుతుంది. ఈ వాక్యాన్ని అపార్థం చేసుకుని అపార్థం చేసుకున్న వాళ్ళు తప్పుడు మార్గంలో దీన్ని నేర్పించడం వల్ల మూర్ఖుల నోరు ముయించటం అంటే నోరేసుకుని పడిపోవడం అని అర్థమైంది జనాలకి. మూర్ఖుల నోరు ముయించడం అంటే మాటలతో కాదండి, నోరేసుకుని పడటం కాదండి. ఒకసారి ఆ సందర్భాన్ని మనం ధ్యానించి ఈ రాత్రి ఈ యానివర్సరీ రోజు ఒక మంచి విషయాన్ని నేర్చుకుని మనం సెలవు తీసుకుందాం. ఎక్కడి నుంచి వద్దామంటే పేతురుగారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, పేతురుగారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 15వ వచనం ఒకసారి చూద్దాం. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము అన్నాడు. అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము అన్నాడు. ఈ మాట చదువుకొని అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తమని దేవుడు చెప్పాడని వాడు ఒక మాట అంటే మనవాడు 4 మాటలు అంటున్నారు. వాడు వెధవా అంటే మనవాడు వెధవన్నారు వెధవా అంటున్నాడు. మళ్ళీ మధ్యలో కొటేషన్, దేవుడు మాకు అనుమతి ఇవ్వలేదు కానీ లేకపోతే అంటుంటారు మళ్ళీ మధ్యలో అనేసి అనాసని అనేసి అని అనేసి నాకు కూడా అనాలనిపిస్తుంది కానీ దేవుడు నాకు అవకాశం లేదు అంటుంటారు. దానికి విపరీతమైన వ్యూస్ ఉంటాయి. మూర్ఖుల నోరు ముయించటం అంటే మాటలతో కాదండి, మాటలతో కాదు. చాలా క్లియర్గా చెప్పాడు అక్కడ ఏమని, మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అని చూడండి. ఏం గలవారై? యుక్త ప్రవర్తన గలవారై, యుక్త ప్రవర్తన గలవారై. అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు ముయించుట దేవుని చిత్తము. అంటే ఇప్పుడు మూర్ఖుల నోరు ముయించాల్సింది ఎలా? ఎలా? మాటలతోట, మన ప్రసంగాలతోనా, మన కౌంటర్స్తోనా? ఆలోచించండి, మన మాటలతోటి, మన ప్రసంగాలతోటి, మన కౌంటర్స్ తోట మూర్ఖుల నోరు ముయించాల్సింది. ఏమని చెప్పాడు అక్కడ? మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై. యుక్త ప్రవర్తనతో అజ్ఞానముగా మాట్లాడేవా మూర్ఖుల నోరులు మనం ముయించాలి. ఇక్కడ నోటికి ఏమైనా పనుందా? అమ్మా అర్థమైందిరా తల్లి, నోటికి ఏమైనా పనుందా? నోటికి లేదు ఇక్కడ పని. దేంతో ముయించాలట? ప్రవర్తనతో, యుక్త ప్రవర్తనతో మూర్ఖుల నోరులు ముయించాలి. యుక్త ప్రవర్తనతో. దీన్ని సరిగా చదవక మన వాళ్ళు కౌంటర్లు ఇచ్చేస్తూ, ఏమండి కౌంటర్ ఇస్తే మాట్లాడు చెప్పండి, ప్రశ్నకి సమాధానం చెప్పు, కానీ అది మార్పుకు దారి తీయదు. మార్పుకు దారి తీసేది ప్రేమ, మార్చేది ప్రేమ. తెలుసండి, అవతల వ్యక్తుల మార్పుని తీసుకొచ్చేది మన ప్రేమ, మన ప్రవర్తన, మన మాటలు కాదు. తెలుసా, గుర్తుపెట్టుకోండి, మన మాటలు వ్యక్తిని మార్చలేవు. ఇంకా చెప్తే ఎక్కువ మాట్లాడుకుని నోరు మూసేశాడు దేవుడు విస్తారమైన మాటల్లో. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కువ మాట్లాడుకుని నోరు మూసి కూర్చోని విస్తారమైన మాటల్లో దోషం ఉండక మాదని దాని అర్థం ఏంటండి? ఎక్కువ మాట్లాడుకుని నోరు మూసుకుని కూర్చోని అంటే మాటల వల్ల జరిగేటువంటి మేలు కంటే, మాటల వల్ల వచ్చే ఫలితం కంటే దేని వల్ల ఎక్కువ వస్తుంది? యుక్త ప్రవర్తన. మీరిట్టు, మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే. ఎట్లు? ఎట్లు? ఆ పైన చేత చెప్పుకోవచ్చు. చూద్దాం 12వ వచనం చూద్దాం. 12వ వచనం నుంచి అన్యజనులు, అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరుగని వాళ్ళు, దేవుడి దగ్గరికి రాని వాళ్ళు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు, అన్యజనులు, అన్యజనులు
మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషించురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఏంటట? మంచి ప్రవర్తన గలవారై. ఎందుకంటే మిమ్మల్ని కొన్ని కొన్ని విషయాల్లో అన్ని జనులు దూషిస్తున్నారు. మనల్ని దూషిస్తారా లేదు చెప్పండి. క్రైస్తవ్యంలో దూషణ పాలయ్యే విషయాలు ఏమైనా ఉన్నాయా లేవో చెప్పండి. బైబిల్లో కాదు, క్రీస్తులో కాదు, మనలో. అందుకే మిమ్మును అనడు దేవుని వాక్యం. అనలేదు అక్కడ ఏమనడు? అన్యజనులు మిమ్మును 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 అంటే మనల్ని ఏ విషయములో దుర్మార్గులను దూషించురో ఏ విషయాల్లో దేవుణ్ణి నమ్మని వాళ్ళు దేవుణ్ణి నమ్మిన వాళ్ళని దూషిస్తారో ఏ కారణాలను బట్టి మనలోని ఏ కారణాలను బట్టి దేవుణ్ణి నమ్మని వారు దేవుణ్ణి నమ్మిన మనల్ని దూషిస్తారో కారణాన్ని బట్టి. కారణం లేకుండా కూడా కాదట. కారణం లేకుండా ఎవడో ఎవరిని దూషించకండి. అవునా కదా చెప్పండి? కారణం లేకుండా ఎవరు ఎవరిని ఏమో అనరు. కానీ మిమ్మల్ని కొంతమంది అంటున్నారు, అది ఎందుకు అంటున్నారో మీరు గమనించండి అంటున్నాడు. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులని దూషించురో ఆ విషయములో ఏ విషయములో మీలో ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, మీలో ఏవో కొన్ని దూషణకి అవకాశం ఇచ్చే ఉన్నాయి. లేవు అంటే నేను మాట్లాడను, ఉన్నాయంటే మాట్లాడతాను. ఎన్ని లేవండి మనలో? ఈరోజు క్రిస్టియానిటీలో వాకింగ్ కంటే కూడా వాక్య విరుద్ధమైన కార్యక్రమాలే ఎక్కువ. బయట వాళ్ళని దేవుని దగ్గరికి రప్పించే విషయాల కంటే బయట వాళ్ళకి విసుగు పుట్టించే విషయాలే ఎక్కువ. మనకి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలీదు, అనుజనుల మధ్య ఎలా నడుచుకోవాలో మనకు తెలీదు, ఎలా ప్రేమతో వాళ్ళని దేవుని దగ్గరికి తీసుకురావాలో తెలీదు. మనకి ఎంతసేపు చెప్పేయాలి భావోద్వేగం ఇమోషనల్గా ఉంటుంది అంత మనకంత భక్తి. అది చెప్తున్నాడు, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయాల్లో దుర్మార్గులను దూషిస్తారో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి, మీ మాటలు చూసి కాదు, మీ కౌంటర్స్ చూసి కాదు, మీ ప్రసంగాలు చూసి కాదు, మీ మాటలు కదట, మరేం చూసి? మీ సత్క్రియలు చూసి, సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య, ఎవరి మధ్య? అన్యజనుల మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అన్నాడు. చూడండి, ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై. ఇప్పుడు కంటిన్యూ చేయండి 15 రోజుల్లో. ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై. ఏంటా యుక్త ప్రవర్తన? అన్యజనులు ఏ విషయంలో మనల్ని దుర్మార్గులను దూషిస్తున్నారో అవి మనము గ్రహించి వాటిని మన జీవితాల్లోంచి తొలగించుకొని, అంటే మనం ఏదో నచ్చట్లేదు వాళ్ళకి, ఎక్కడో మన పనులు ఎక్కడో వాళ్ళని ఇరిటేట్ చేస్తున్నాయి, మన మాటలు ఎక్కడో వాళ్ళని విసిగిస్తున్నాయి, మన మాటలు ఎక్కడో వాళ్ళకి చిరాకు రప్పిస్తున్నాయి, మన 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 పని మన మాటలు మన వాళ్ళకి విసుగు రప్పించేదిగా ఉండకూడదండి, ప్రభు దగ్గరికి నడిపించేదిగా ఉండాలి. ఈరోజు అన్యజనుల మధ్య దేవుని నామం ఎంత దారుణంగా అవమానించబడుతుందంటే ఒక మామూలుగా కాదండి. రీసెంట్గా ఎక్కువ నేను వీడియోస్ చూస్తున్నానండి, అమ్మా తేజ అని ఒక ఎవరో ఒక ఆయన అండి, ఒక ప్రీచర్ కదలండి, మరి అది నేను ఏమన్నా మీకు మీరు చెప్పండి. వేదిక మీద నిలబడుతున్నాడు, పలానా వాళ్ళు వచ్చారు రెండు వేదిక మీద, నీకు అది పోయింది నీకు ఇది పోయింది, దారుణమై ఒకప్పుడు చూసేవాడండి, మా మధ్య తగ్గాను మళ్ళీ మధ్య మొదలుపెట్టాడండి. దాన్ని బయట వాళ్ళు ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారో తెలుసా అండి? విపరీతంగా దూషింపబడుతుంది అన్యజనుల మధ్య దేవుని వాక్యం. ఎవరిని బట్టి? మనలను బట్టి. అందుకన్నాడు, ఏ విషయములలో అన్యజనులు మిమ్మల్ని దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ప్రవర్తించండి. అలా ప్రవర్తించటము ద్వారా వాళ్ళ నోరులు మీరు మూయించండి అని చెప్పాడండి. నోరు మూయించటం ప్రవర్తనతో, మన బిహేవియర్తో నోరు మూయాలాడు. ఏదో అన్నీ అనవసరంగా అనుకున్నాం కానీ ఈ అబ్బాయి
అలాంటి వ్యక్తి కాదు. చూస్తున్నాం కదా, ఏమండి మారతారా మారరా, నోరు మోస్తారా మీరా, నోరు ముయ్ అంటే నోరు మీడు. ఈరోజు నువ్వు నోరు ముయ్ అంటే నోరు మూసి అంత అమాయకుడు ఎవడో లేడు ఇక్కడ, అవునా కదా చెప్పండి. నువ్వు నోరు ముయ్య అంటే వచ్చి నీ మూతి మీద పడేస్తాడు, నోరు మూసే పరిస్థితులు లేవు. అలా ఎవడో లంగడు, నీ ప్రేమకు నీ ప్రవర్తనకే నోరు మూస్తాడు ఎవడైనా సరే. అలా నోరు ముయించాలి, అది జ్ఞానం. మిమ్మల్ని గూర్చిన విను జనులకు అదే జ్ఞానము అదే వివేకమనడు. ఏది అంటే నేను ఇచ్చిన కట్టడలను మీరు అనుసరించి గై కొనాలి, గై కొని నడుచుకోండి అన్నాడు. అది జ్ఞానం. దేవుని వాక్యాన్ని పాటించటము జ్ఞానం అండి, దేవుని వాక్యాన్ని గై కొనటము జ్ఞానము, దేవుని వాక్యాన్ని మాట్లాడటం కాదు. ఈరోజు మనం ఎలా చెప్తామంటే, మీకు యువర్ధన్ నది తెలుసా, యువర్ధన్ నది తెలుసా, తెలుసు, అది మా బైబిల్లో తెలుసా, యువర్ధన్ నది తెలుసా, ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది యువర్ధన్ నది, అది మా బైబిల్లో తెలుసా, ఇది మనం చెప్పుకునే గొప్ప. మీకు ఐగుప్తు తెలుసా, ఐగుప్తు ఇప్పుడు కూడా ఉంది, ఐగుప్తు పిరమిడ్లు ఉన్నాయి, అది మా బైబిల్లో ఉంది తెలుసా, బైబిల్ దేవుడు ఎప్పుడో రాయన తెలుసా, అవునా కదా చెప్పండి, మనం చెప్పుకునే గొప్పలో. ఇక ఎర్ర సముద్రంలో ఐగుప్తు ఫరో యొక్క రథాలు ఆ చక్రాలు ఉన్నాయి తెలుసా, ఇది మనం చెప్పుకునే గొప్ప. ఆలోచించండి, మునికి మృత సముద్రం తెలుసా, ఉంది తెలుసు, అది మా బైబిల్లో ఉంది తెలుసా. అంటే దేవుని వాక్యం గురించి మా బైబిల్లో అదుంది ఇదుంది ఇదుంది అదుందని గొప్పగా చెప్పుకోవడం జ్ఞానం కాదు. మా బైబిల్లో అదుంది ఇదుంది, మాకు దేవుడిచ్చిన వాక్యంలో ఇంత గొప్ప విషయాలు ఉన్నాయి, ఎంత గొప్ప విషయాలు అనేది తెలుసా అని చెప్పుకోవటం కాదండి జ్ఞానం. ఆ గొప్ప విషయాల్ని మనం పాటించటం. మన క్యారెక్టర్ చూసి అబ్బాయి ఎలా వచ్చింది, ఈ అబ్బాయికి ఎంత మంచి క్యారెక్టర్, ఈ అమ్మాయి ఎలా ఇంత భక్తి ఉండగలుగుతుంది, ఈ అమ్మాయి ఎలా ఇంత చక్కగా మాట్లాడగలుగుతుంది, ఈవిడ ప్రవర్తన ఎందుకు ఇంత చక్కగా ఉండగలుగుతుంది, కారణం ఏంటి, దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని బట్టి వీళ్ళు ఇంత బాగుంటారా, ఓకే, ఎన్నన్నా తిరిగి ఏమి అనరు, ఎన్ని మాటలన్నా తిరిగి మనల్ని ఏమి అనటం లేదు, ఎంత బాధించినా తిరిగి మనల్ని ఏం చేస్తున్నారు, వీళ్ళు క్షమిస్తున్నారు, క్షమిస్తున్నారు. ఆ క్షమించే గుణం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ క్షమించే గుణం ఎక్కడి నుంచి వచ్చింది, క్రీస్తు నుండి వచ్చింది. అది ఘనత, అది జ్ఞానం. ఆలోచించండి, మన క్రియలను బట్టి మనకు జ్ఞానం ఆపాదించబడుతుంది. దేవుని వాక్యాన్ని పాటిస్తే జ్ఞానం అండి, అది నేను చెప్పే పాయింట్. ప్రకటిస్తే కాదు, ప్రకటిస్తే కాదు, దేవుని వాక్యాన్ని పాటించడం అలవాటు చేసుకోవాలి, దాన్ని దాన్ని గైకొనటం అలవాటు చేసుకోవాలి. అది దేవుడు మన నుండి కోరుకున్నది. అన్ని జనుల మధ్య మీ వెలుగు ఏం చేయమన్నాడు, మత్తయి 5:10లో ప్రకటించమన్నాడు. ఒకసారి ఆ మాట మనం చూద్దాం, ప్రసరింప చేయమన్నాడు. చూడండి మత్తయి సువార్త 5:5, మత్తయి సువార్త 5:5 యేసు ప్రభువు చెప్తున్న మాట, 16 5:16 మత్తయి సువార్త 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి మీ ప్రసంగాలు విని కాదు, యూట్యూబ్లో మీ కౌంటర్స్ విని కాదు. అవసరమైనప్పుడు సమాధానం చెప్పండి, కాదనట్లేదే కానీ, బైబిల్ ఏమైనా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పడం వరకు ఓకే, కానీ అదే జ్ఞానం కాదు. ఆ మాటలు విని కాదు, మీ సత్ప్రవర్తన మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. అంటే మన క్రియలలో వెలుగు ప్రకాశించాలి, మన మాటల్లో కాదు. మాటలు కూడా బాగుండాలి, మీ మాటలు కూడా బాగుండాలి, కృపాసహితంగా ఉప్పు వేసినట్లు ఉండాలని చెప్పాడు. మాటలు బాగుండాలి, దానికంటే ముఖ్యంగా మన ప్రవర్తన, మన క్రియలు. ఆ క్రియల ద్వారా పరలోకమందున్న తండ్రి మహిమపరచబడతాడు. మన క్రియల ద్వారా, మన బ్రతుకు ద్వారా దేవుడు మహిమపరచబడతాడండి. మన బ్రతుకు ద్వారా, మన మాటల ద్వారా కాదు. గొప్పగా ప్రసంగం చేసేటప్పుడు దేవుడు అనుకోడు ఎవరి గురించి, గొప్పగా బ్రతుకుతున్నాడు అనుకుంటాడు. కనుక ఆలోచించండి, జ్ఞానం అంటే దేవుని వాక్యాన్ని పాటించటం, దేవుని శాసనాన్ని అనుసరించటం, దానిని గైకొనటం, అది మనకి జ్ఞానం. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము, చెడుతనమును విడిచిపెట్టుటయే వివేకము. ఇటువంటి జ్ఞానం కలిగి ఉండాలి సంఘాలు, పిలువబడింది అందుకు మనం. జ్ఞానులంగా బ్రతకాలి, జ్ఞానముగా బ్రతకాలి, మన బ్రతుకులో జ్ఞానం ఉండాలి. ఏంటా జ్ఞానం అంటే దేవుని వాక్యాన్ని పాటించటం, దేవుని వాక్యాన్ని అనుసరించటం,
అది జ్ఞానం. అటువంటి జ్ఞానవంతులంగా మనం ఉండాలని మనల్ని చీకటుల నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని దేవుడు పిలిచాడు. ఆ జ్ఞానముతో బ్రతుకుతూ ఆ జ్ఞానము కలిగి జీవిస్తూ ఒకరోజు మన ప్రభువుని మనం ఎదుర్కోవాలి. ఒకరోజు దేవుడు మనకిస్తానన్న నిత్యజీవాన్ని మనం స్వతంత్రించుకోవాలి. అలా పెంపకం, అటువంటి పెంపకం ఉండాలంటే సంఘంలో చేర్చబడాలి. కనుక ఆలోచించండి, ఈ యానివర్సరీ రోజు దేవుడు మనకిచ్చినటువంటి, మీకు ఇచ్చినటువంటి ఈ సంఘాన్ని, మిమ్మల్ని చేర్చినటువంటి ఈ సంఘంలో మీరు మరింత చక్కగా జ్ఞానులుగా బ్రతకాలి. జ్ఞానులుగా చాలా సంఘాలు ఉండే సమస్య ఏంటంటే, ఎంతసేపు అని చెప్తాడండి, మాకు ఇవ్వండి మైకు, మాకు వాకింగ్ చెప్పడానికి అవకాశం ఇవ్వండి, ప్రసంగాలు మాకు అవకాశాలు ఉండవండి, కానీ చెప్పడం మేము వింటమేనండి. దానికోసం కాదండి, దానికోసం ఆరాట పడకూడదు. నేను పాటించగలుగుతున్నానా లేదా, నా జీవితంలో దేవుని వాక్యం నేను అనుసరించగలుగుతున్నానా లేదా అనేది మనం చూడాలి. ఓకే అండి, ఈ మాటలు మరి మనందరి జీవితాల్లో ఫలించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు దేవ. నిజమే తండ్రి, మీ శాసనాలు మీ ఆజ్ఞలు చాలా గొప్పవి తండ్రి.